राष्ट्र उद्योग प्रधान कार्यदर्शी जी अस्करराव अन्नारु श्रीकाकुलम नगर में जिला परिषद सर्वसभ्य समावेश मंदिर में आयन उद्योग निर्वेश जिला उद्योग स्थितिगति अड़ते అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని పథకాలు అధికారులు వారే నాయకులు మాత్రమే మారడని మండిపడ్డారు. కానీ దురదృష్టవశాత్తు సారా పాతదే సేసాయే కొత్తదన్నట్టుగా అధికారులందరూ వాళ్ళే ఉన్నారు. ప్రభుత్వ అధినేతలు మాత్రం ముఖ్యమంత్రులు మంత్రులు మారారు తప్ప గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులేట్ చేయడానికి న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయని కుంట సాకులు చెప్పిన విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తుపెడుతూ వారి మానిఫెస్టోలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులేట్ చేస్తానని చెప్పిన ఈ రోజున మళ్ళీ పాత పాటే పాడడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ రోజున ప్రాణాలు కోల్పోతూ జీవితాలను కోల్పోతూ కోవిడ్ వంటి భయంకరమైనటువంటి మరి వ్యాధుల పట్ల పోరాటం చేస్తూ చాలా అసంతృప్తితో ఈవేళ మగ్గిపోతా ఉన్నారు. ఈ రోజున ప్రాణత్యాగానికి కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మరి ఉద్యోగులందరూ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ మరో పోరాటానికి సిద్ధమవుతా ఉన్నారు. ఆ పరిస్థితిని ప్రస్తుత ప్రభుత్వం దయచేసి తెచ్చుకోవద్దని ఉద్యోగుల పక్షపాతి ప్రభుత్వంగా మీరు నిలబడాలంటే బేషరతుగా సిపిఎస్ రద్దు చేయడంతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులేట్ చేయాలని ఈ సంఘం డిమాండ్ చేస్తా ఉన్నారు.